ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుశా ఇలాంటి ఎండీవర్ ఒకటి జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు కూడా చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమం ఇది. ఎంత సంతోషంగా ఉన్నారని అంటే ఇంటి పట్టాలు తీసుకునేటప్పుడు ది విమెన్ దేర్ ఎస్పెషలీ అక్కచెల్లెమ్మలు మొహాల్లో ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉందనంటే వాళ్ళందరి దీవెనలు మనకు తగులుతాయి, మనకు వస్తాయి. నాకెంత వస్తుందో నాతో పాటు మీకు అంతే వస్తుంది, ఎందుకంటే మీరు క్రియాశీలకంగా ముందరుండి చేసింది మీరు కాబట్టి. సో ఇక్కడ మాత్రం దయచేసి బీ వెరీ హ్యూమానిటేరియన్ హియర్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ నిరంతరాయంగా జరిగేట్టుగా, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ నోబడీ హూ ఇస్ డిజర్వింగ్ ఇస్ లెఫ్ట్ అవుట్. వైల్ డిజర్వ్ కాని వ్యక్తికి రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ డన్. తర్వాత ఈ లేఅవుట్స్లో మనము ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేది ఈక్వలీ ఇంపార్టెంట్ టాస్క్. ఇళ్ళ కన్స్ట్రక్షన్ ఒకవైపున జరగడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్టు ఆ ఇళ్ళ కన్స్ట్రక్షన్ అయిపోయే టయానికల్లా అక్కడ లేఅవుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ టాస్క్. సో దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, ఇవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్టును ఆ కాలనీ సైజును బట్టి, ఆ కాలనీ సైజును బట్టి వాట్ ఆర్ ది అదర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ షుడ్ బి పుట్ దేర్, దట్ షుడ్ బి కమింగ్ ఇన్ టు దట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు దట్ కాలనీ, లైక్ స్కూల్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, పార్కులు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి రావాలి ఆ కాలనీ సైజును బట్టి ఇవాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఓపీస్, సో దట్ ఇంత జనాభా ఉన్న ఈ కాలనీలో ఖచ్చితంగా ఇవన్నీ ఉండేట్టుగా చూసుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.